सुस्थिर परिपालन नीतिवंतमैन प्रभुत्वं प्रधानि नरेंद्र मोदी बीजेपी प्रभुत्वं वल्ले साध्यमनी गिरिजन मोर्चा राष्ट्र अधिकार प्रतिनिधि साकड़ दशरथ अन्नारु। प्रधान मोदी सुदीर्घ 8 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నందున మండల కేంద్రంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ 8 ఏళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రపంచంలో మన దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో మోదీ కృషి పట్టుదల అమోఘమని అన్నారు। అలాగే కరోనా సమయంలో ప్రపంచానికే వాక్సిన్ అందించిన ఘనత మనదేనని పేర్కొన్నారు। దేశవ్యాప్తంగా విస్తృతమైన రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేశారని దేశవ్యాప్తంగా 80 నూతన విమానాశ్రయాల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు। भारत माता की जय। बीजेपी जिंदाबाद। बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाले। नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाले। जोयंबाप्रभु सर नायकत्वम वर्धिल्लाले। जोयंबाप्रभु सर नायकत्वम वर्धिल्लाले। नेटि के नरेंद्र मोदी गारी सुपरिपालन 8 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా बीजेपी पार्टी जातीय अध्यक्ष नड्डा गारु मरी तेलंगाणा राष्ट्र अध्यक्ष बंडी संजय कुमार गारी आदेशानुसार आदिलाबाद जिल्लालोनी ओत नियोजकवर्ग केंद्रंलो गड़प गड़पकु बीजेपी कार्यक्रम नरेंद्र मोदी गारु ये कार्यक्रम चेसिंडो संक्षेम पथकालनु प्रजलकु तीसुकुपोवडं जरिगिंदि। मरी अक्कडिकि पोयिन तर्वात अन्नी ग्रामाल्लो कूडा యువకులు యువతులు మరి బడుగు బలహీన వర్గాల వారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు సుపరిపాలన అందించి దాదాపు భారతదేశంలోని ప్రపంచ దేశాన్ని గడగడలాడించినటువంటి మహమ్మారి అయినటువంటి కరోనాలో పెట్టుబడులు ఉన్నటువంటి దేశాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి దేశాలు మరి అక్కడ లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది। కానీ మన భారతదేశంలో సగటున ఏ వ్యక్తి పేదవాడు మరణించదనే ఉద్దేశం తోటి దాదాపు 2 వాక్సిన్లు అంటే టీకాలు ఇప్పించి ఈ భారతదేశంలోని ప్రతి పేదవాని ప్రాణాలను కాపాడిన ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుంది। అంతే కాకుండా ఈ రోజు ఏదైతే ఆయన పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ఏ ఎన్నికల్లో వాగ్దానం చేయనప్పటికీ సంవత్సరం 6000 రూపాయలు 4 నెలలకు ఒక కిస్తు ప్రకారం 2000 వేయడం జరిగింది। మొన్ననే వేశారు। మరి అంతే కాకుండా ఈ రోజు నిరుద్యోగ యువకులు యువతులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు మరి వారు వారి కుటుంబాలను సజావుగా నడిపించుకోవాల వారు ఎల్లవేళ సుఖ శాంతులతో ఉండాలనే ఉద్దేశం తోటి నిన్ననే 10 లక్షల ఉద్యోగాలు వేయాలని చెప్పి అన్ని అధికారులకు అన్ని శాఖలకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది। మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గత 2 ఎన్నికల్లో ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఇయ్యలేదు। మరి ప్రతి ఇంటికి రైతు రుణమాఫీ అని చెప్పిండు రుణమాఫీ ఇయ్యలేదు। రైతు బంధు పథకం అని చెప్పి దాని కూడా ఇయ్యలే మొన్న కొత్తగా నిరుద్యోగ భృతి 3016 ఇస్తానడు ఇప్పటివరకు ఇయ్యలే। మరి ఇంకా అంతే కాకుండా మొన్ననే మనం చూస్తున్నాం ఆర్టీసీ ఛార్జీలు సెస్ మీద సెస్ పెంచి 2 సార్లు వెచ్చి ఇయ్యాల సామాన్యుడు ఏదైతే ప్రయాణం చేస్తాడు।